యక్షుడు అడిగిన 101వ ప్రశ్న, స్నానం అనగానేమి? అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము, మనసులోని మాలిన్యాలను తొలగించుటయే అసలైన స్నానము. స్నానం అంటే శుభ్రపరచటం. కేవలం నీటితో శరీరమును శుభ్రపరచటం మాత్రమే స్నానమని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజమైన స్నానం మనసును శుభ్రపరచటం. అహంకారం, మమకారం, కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం ఇవన్నీ ప్రతి మానవుడి యొక్క మనసులో ఉండేటువంటి మలినాలు. ఈ మలినాల్ని వీడుటయే అసలైన స్నానము. కేవలం నీటితో శరీరాన్ని శుభ్రం చేయటం వల్ల శరీరం లోపలి మురికిని తొలగించలేము. అది కేవలం బాహ్య శరీరాన్ని మాత్రమే శుభ్రపరుస్తుంది. బాహ్య శారీరక శుభ్రతతో పాటు మానసిక శుభ్రత కూడా ఉంటేనే జీవుడు ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. మరి మానసిక శుభ్రత ఎలా సాధ్యం అంటే స్వధర్మాచరణ ద్వారా. స్వధర్మమును ఆచరించినచో మనస్సులో ఎటువంటి మలినాలు ఏర్పడవు. సాత్విక గుణము అధికరించి కామక్రోధాదులకు దూరమై జీవుడు ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని జీవించగలడు. శుభ్రత అన్న విషయాన్ని మనం విశ్లేషించినట్లయితే ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. ఎన్నిసార్లు శుభ్రం చేసినా ఏ వస్తువైనా శరీరంలోని ఏ అంగంపైన అయినా మళ్లీ మళ్లీ మురికి చేరుతూనే ఉంటుంది. ఉదాహరణకు ఇంటిలోని ఒక మేజను తడిగుడ్డతో బాగా శుభ్రం చేశామనుకోండి, సాయంత్రం అయ్యేసరికి ఆ మేజాపై కొంత ధూళిని మీరు చూడవచ్చు. ఉదయం తుడిచాను కదా, మళ్ళీ ఇదేంటి అని అనిపిస్తుంది. ఇది ధూళి యొక్క లక్షణము. ఒక్కసారి శుభ్రపరిచాము కదా అని వదిలేస్తే మళ్లీ మళ్లీ దుమ్ము ధూళి పేరుకుపోతూనే ఉంటుంది. కనుక ప్రతిసారి కూడా శుభ్రం చేస్తూనే ఉండాలి. ఇదే విషయం మనసుకు కూడా వర్తిస్తుంది. ఒకరోజు మన ధర్మాన్ని నెరవేర్చాము కదా, స్వధర్మమును ఆచరించాము కదా, దైవ కార్యములను నిర్వహించాము కదా, ఇక మనసులోని మలనాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక ఇకపై వీటిని చేయనక్కర్లేదు అని అనుకుంటే మాత్రం పొరపాటు. మేజాపై ఏర్పడిన మురికైనా సులభంగా తొలగిపోతుందేమో కాని ఎన్నో జన్మలుగా మానవుడి మనస్సులో పేరుకుపోయిన మరణాలు మాత్రం అంత సులువుగా తొలగిపోవు. ఎంత శుభ్రం చేసినా మళ్లీ మళ్లీ చెడు విషయాలపై ఆసక్తి చూపుతుంది. అటువంటి పరిస్థితి నుండి దూరమవ్వాలంటే స్వధర్మమునందు నియమించబడిన నిత్య కర్మములను ప్రతిరోజు తప్పకుండా ఆచరించాలి. అంతేకాదు దైవ పూజల్ని విడరాదు. మంచి విషయాలను అనగా మన ఇతిహాస పురాణాలను, మన శాస్త్ర ధర్మములను వీలు దొరికిన సమయాల్లో తప్పకుండా వింటూ ఉండాలి. మంచి విషయాల్ని వినడం ద్వారానే మనస్సును సత్కర్మముల వైపు మళ్లించగలము. తద్వారా చెడు విషయాలకు దూరమై పాపకార్యములకు దూరమై సుఖజీవనమును పొందగలము. కనుక అసలైన స్నానం అనగానేమి? అందుకు సమాధానము, మనసులోని మాలిన్యాలను తొలగించుటయే అసలైన స్నానము. యక్ష ప్రశ్నల్లోని 101వ ప్రశ్న యొక్క వివరాల్ని తెలుసుకున్నారు కదండి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశ్నల్ని మరియు వాటి అంతరార్థాలని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.